మొత్తానికైతే ఆకాశగంగ దర్శనం అయిపోయింది. ఆకాశగంగ అయిపోయిన తర్వాత ఇది దాదాపు ఎవ్వరు మీకు ట్రావెలర్ కానీ ఎవరు చూపించారు. జపాలి తీర్థం అని ఉంటుంది, మన హనుమంతుని టెంపుల్ ఉంటుంది, అది మస్తు ఉంటుంది టెంపుల్. జపాలి తీర్థం అని ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి మన దగ్గర ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, బస్సు ఎక్కిన మళ్ళీ ఇన్ని దిగడం చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళి జపాలి తీర్థం లేదు ఇక్కడ స్టేట్ 1/2 అవర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే దగ్గర. కానీ ఆ జపాలి తీర్థం అయితే ఆ లోపలికి పోయిన తర్వాత ఆ చెట్ల ఒక్కొక్క చెట్టు ఇంత హైట్ ఉంటుంది, ఆ స్మెల్ కూడా చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ వస్తుంది. అది వెనక మస్తు అనేది కిరాక్ అనిపిస్తుంది. వెనక లొకేషన్ హైలైట్ అనిపిస్తుంది నాకైతే. ఒక్కటేసారి పోయినా నేను, కానీ ఏమని అనిపించిందా లొకేషన్ హైలైట్ ఉంది. అది మీకు కూడా చూపిస్తా. ఇక్కడ నుంచి అక్కడికి నడిచిన తర్వాత అడిగి చూపిస్తా. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే జపాలి తీర్థం రీచ్ అయిపోయినాం. జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఐ థింక్ 1 కిలోమీటర్ వరకు ఉంటుంది నడవాల్సింది. 1 కిలోమీటర్ వరకు నడవాలి. కానీ ఈ ఇప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉంది, చెట్లు ఈ చెత్త లొకేషన్ ఎట్లుందో సేమ్ అడిగిపోయిన తర్వాత ఆ స్మెల్లే డిఫరెంట్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర వెనక మస్తు ఉంటుంది, కిరాకు ఉంటుంది. ఇది మనకు జపాలి తీర్థం వచ్చేసి ఆకాశగంగకు 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. మేము నడుచుకుంటూ వచ్చేసినాం అక్కడ నుంచి వెళ్ళి. ఇవి దాదాపు మనం తిరుమలకి వెళ్ళి నడుచుకుంటూ రావచ్చు. ఇది ఇది వేణుగోపాలస్వామి టెంపుల్, జపాలి తీర్థం, మళ్ళీ ఆకాశగంగ. మెయిన్గా మనకు టెంపుల్ నుండి దగ్గర చూడవలసిన ప్లేసెస్ అయితే మనకు ఈస్ట్ సైడ్లో ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ వచ్చేటప్పుడే. దాని తర్వాత జపాలి తీర్థం ఉంటుంది, దాని తర్వాత ఆకాశగంగ ఉంటుంది, దాని తర్వాత పాప వినాశనం ఉంటుంది. ఈ 4 ఇట్ సైడ్ చూడనీకి ఉంటాయి. ఈ సైడ్లో బస్సెస్ అనేవి నడుస్తూ ఉంటాయి. మనం డైలీ డైరెక్ట్ డైలీ లెక్కలు తీసుకోవాలి. డైలీ లెక్కలు తీసుకుంటే మాకు 55 రూపీస్ ఛార్జ్ చేసి రీచ్ వన్. 55 రూపీస్కి మనం ఇప్పుడు 1 డే అటు ఇటు ఎటన తిరగొచ్చు. ఇక 1 డే పాప వినాశనం నుండి అటు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంటి దగ్గర రావచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడాకా బస్సులో వెళ్ళొచ్చు అన్నట్టు. ఇక మనకు 55 రూపీస్ చేస్తే ఎట్లా అంటే 1 డే పాస్ లాగా. ఇవన్నీ ఈ 4 ప్లేసెస్లో మాత్రం నాకు బాగా అనిపించింది అంటే ఫస్ట్ ఆకాశగంగ ఫస్ట్ మంచి అనిపించింది. తర్వాత ఈ జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ చూసిన తర్వాత మాత్రం పక్కా మాత్రం తిరుపతి వచ్చే ప్రతి ఒక్కరూ జపాలి తీర్థం చూడకుండా అసలే వెళ్ళొద్దు పక్క. ఇది మాత్రం నా అనుభవంతో చెప్తున్నా. కానీ ఎక్సలెంట్ ఉంటుంది టెంపుల్ మాత్రం. అంటే టెంపుల్ చిన్ననే ఉంటుంది, కానీ ఆ వెదర్కి ఆ లొకేషన్ అనేది హైలైట్ ఉంటుంది. నేను చూపిస్తాను నాతో పాటు మీరు చూద్దరు. కానీ మీరు ఒకవేళ వస్తే మాత్రం పక్క మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్ అంటే జపాలి తీర్థం, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ పక్క చూడాల్సిందే. నేను చూపిస్తాను ఇప్పుడైతే జపాలి తీర్థం. ఓకేద్దాం. ఓకే ఫోను మొత్తానికైతే జపాలి తీర్థం రీచ్ అయిపోయినాం. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. పార్కింగ్ మేము అంతకుముందు బైక్ వచ్చినప్పుడు ఆనే పార్కింగ్ చేసినాం. అంతకుముందు వీడియో వచ్చేసి వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అంతకుముందు కూడా సేమ్ ఇక్కడికి వచ్చేసిన వీలైతే అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, అది చూడండి. ఇప్పుడైతే ఈ వ్యూ హైలైట్ అయితే టాక్సీ వాళ్ళు ఏం చేస్తారంటే జపాలి తీర్థం ఉందా, జపాలి తీర్థాన్ని మ్యాక్సిమం స్కిప్ చేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచి ఎంట్రీ కా నుంచి లోపల వరకు దాదాపు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది అనుకో అప్రాక్సిమేట్లీ. అది ఏమైందంటే టాక్సీ వాళ్ళు 1 డేలో ఇప్పుడు ఈ 6 ప్లేసెస్ ఉంటాయి కదా, ఇంతకుముందు చెప్పాం కదా, 6 ప్లేసెస్ తింపేసి చూపిస్తారు అన్నట్టు. ఈ ఒకవేళ ఈ జపాలి తీర్థానికి వచ్చేసారు అనుకో దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ దీనికే టైం అయిపోతుంది. అట్లా దీన్ని స్కిప్ చేసేస్తారు. దీన్ని స్కిప్ చేయకుంటే ఈయన టైం అవుతుంది మెయిన్గా. అందుకే సపరేట్ మాట్లాడుకొని వచ్చేసేయాలి. అమ్మ ఇప్పటికే సెల్ అయిపోయినాం. ఇది హైట్ ఎక్కిన తర్వాత కొంచెం సెల్లార్ డౌన్లో దిగిన తర్వాత అక్కడ ఉంటుంది గుడి. చెట్లు చూడండి లొకేషన్ హైలైట్ అసలు.
సెంట్రీ టికెట్ ఇవ్వలే. వావ్, ఇది వెహికల్తో ఉన్నట్టుంది. మనకు తెలియక బైక్ మీద వచ్చినప్పుడు వీడి దాకా రాలేదు, వెహికల్తో పోయిన దాకా ఉంది, ఇక్కడి వరకు ఉంది. మీరు ఏంద్రా ఇందాక అందుకే వెహికల్ కోసం పెట్టారు. వెహికల్ బైక్లో వచ్చినట్టున్నాయి, అయితే కార్లు ఏమో కానీ బైక్లు ఇక్కడ నుంచి వచ్చినట్టు ఏమన్నా తినుంటాయి. ఇది అంత ప్రసిద్ధి క్షేత్రం కాదు, అంటే డెవలప్ చేసలేదు, కొంచెం తక్కువ దీనికి చెట్టు కూడా ఈ తోడు ఉంది కదా. కావచ్చు అద్దాలు పెట్టుకునే కానీ కనిపిస్తలేదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తక్కువ మొత్తానికి. అయితే జపాలి తీర్థం రీచ్ అయిపోయినాం. దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అనుకోండి, దాదాపు 1 కిలోమీటర్ ఉంది. మొత్తానికి అయితే జపాలి తీర్థానికి రీచ్ అయిపోయినాం. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది నాకైతే అర్థం అవుతలేదు. వాటర్ ఎక్కడి నుంచి? ఇది కొండల నుంచి వస్తున్నట్టు నేను వాటర్, ఇది కొండల నుంచి వస్తున్నట్టు నేను వాటర్. రామ కోనేరు, శ్రీరామ కోనేరు. మొత్తానికైతే జపాలి తీర్థం రీచ్ అయిపోయినాం. ఇది జపాలి తీర్థం లొకేషన్, ఇది మెయిన్ టెంపుల్. జపాలి తీర్థం మెయిన్ టెంపుల్, ఇది కోనేరు. బాగుందా అని అడిగి
బాబాయ్ అయ్యప్ప స్వామి మా దాకా అన్నాడుగా గుర్తాను అడగమని ఫ్రెండ్ కర్ణాకర్ స్వామి ఫోన్ చేసింది. ఇక్కడ మొత్తం చెప్పాలి స్థర పురాణం అంటే మొత్తం స్టోరీ ఉంది. ఇక్కడ చెప్పాలి దట్టమైన మంత్రంలో పెరుగు అదే సంబంధం అంతా అదంతా చదువుకోండి. ఇది మొత్తం దీని స్టోరీ ఇక్కడ ఎట్లా తెలిసింది అని చెప్పేసి. ఇలాయితే చూసుకోండి చదువుకోండి. మూడు గంటల వరకు ఉండి ఫోన్ చేసుకోదు చేస్తాను గుడి వెనకాల సైడ్ నుంచి వెళ్ళి రెండు చిన్న ఉన్నాయి కోనేరు ధ్రువ తీర్థం అంట. మెట్లు ఏమన్నా ఎక్కువ తయారు అడిగా ఉండు మెట్లు ఎడగలుతుందండి. అమ్మవారి కోనేరు అమ్మవారి కోనేరు ఉండదు అక్కడ ఎంపుతారు కట్టేస్తాను అమ్మవారి కోనేరు అటు ఇక్కడే ఉంటారు అది పత్తి సనియా అదంతా అది పోతుంటే దాన్ని ఎందుకు గెలుకుడు అయ్యా వద్దని చెప్తాను గుడి ఉందంట బా అది వెళ్ళిపోతు అది వెళ్ళిపోతుంటే తిరుమలలో మీరు ఇంతవరకు చూడని ప్లేస్ ఇది. చెప్పాలి తీర్థం వెనకాల ఉంది ఇది అమ్మవారు కోనేరంట ఇంత ముందు చూసారు కదా అది నేనే ఇంతవరకు చూడలేదు అలాంటిది నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది చూడలేదు. అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి ఫ్లో మొత్తం దాదాపు ఇటు వచ్చిన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే చూడండి ఈ కోడి వెనకాల ఉంది అమ్మవారి కోనేరు అమ్మవారి కోనేరు అంటారంట బాగుంది. అంటే ఈ చెట్ల మధ్యలో లొకేషన్ హైలైట్ ఉంది మెయిన్గా లొకేషన్ మొత్తం నేచర్ అంతా నేచర్ అంటే నేచర్ మొత్తం నేచర్ కానీ ఈ వెదర్కి అసలు ఎట్లుందంటే హైలైట్ ఉంది లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఇప్పుడైతే చెప్పాలి తీర్థం అబద్ధిలో చూస్తున్నాం ఇక్కడ వంటలు వండుకుంటూ ఉన్నారు మొత్తం అంతా సామాన్ అంతా తెచ్చుకొని మొత్తం ఇన్ని వండుకుంటారు. చాలా ఫెసిలిటీస్ అన్నీ హైలైట్ ఉన్నాయి ఇక్కడ అది వండుకోనికి వాటర్ కానీ వండుకోనికి దాదాపు ఇక కట్టెలు మనకు గ్యాస్ అయితే అవసరమే లేదు మొత్తం కట్టెలతోనే మొత్తం ఇది కోనేరు నుంచి వచ్చే వాటర్ ఎక్కడైనా ఒక్క వరకు వెళ్తుంది. ముందు ఒకటి చెప్పాలి డ్యామ్ అది పేరు ఉంటుంది అక్కడ అక్కడి వరకు వెళ్తుంది. చెప్పాలి తీర్థం అయితే చుట్టూ ఒక రౌండ్ వేసి చూస్తాను చూడండి. ఆ
యాక్చువల్గా క్లోజ్ ఉంది ఇది, 2 o'clock క్లోజ్ ఓపెన్ చేస్తారంట, 2 o'clock ఓపెన్ ఉందంట. వన్ క్లోజ్ చేసిరు, మేము వచ్చేసరికి 1 అయిపోయింది, 2కి ఓపెన్ అంట. జపాలి తీర్థంలో మన నేనైతే ఎక్కడ చూడని, ఇది ఒకటి వింత ఒకటి ఉంది ప్రాణి, దాని పేరు అంత పేరు తెలియదు. ఇది మాత్రం మన జపాలి తీర్థంలో ఒకటే దగ్గర కనిపిస్తుంది, మళ్ళీ ఇంకెక్కడ కూడా కనిపించదు నేను చూసినంత వరకైతే. ఇది మన ఉడతలాగుంది, ఉడత కాదు వేరే రకం. ఇది ఇది మనుషుల్నే బెదిరిస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. నిన్న ఎత్తుకొని పోగలా అయితే దానికి మనిషి లెక్కలు ఉన్నాయి రాని. సో మొత్తానికి అయితే చెప్పాలి తీర్థం దర్శనం కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్ చెప్పాలి తీర్థం, మళ్ళీ వచ్చుడు ఎప్పుడో. ఇప్పుడైతే బాయ్ బాయ్ చెప్పాలి తీర్థం. దర్శనం వచ్చేసి మాకు ఒకటికి వచ్చినాం ఇక్కడికి, ఒకటికి యాక్చువల్గా గుడి క్లోజ్ అంట. గుడి క్లోజ్ అయిన తర్వాత 1 hour ఇక్కడ స్టే చేసి 2 o'clockకి దర్శనం చేసుకొని వెళ్ళేస్తున్నాం. దర్శనం అయితే హైలైట్ అయింది, పబ్లిక్ అంటే అంత రష్యం లేదు, బెటర్. దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం, గో టు బ్యాక్ టు తిరుమల. ఓకే.